రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో గొర్రెలు మేకలల్లో వచ్చే పరుడు వ్యాధికి టీకాలు వేశారు. రుద్రంగి పశు వైద్యురాలు అఖిల ఆధ్వర్యంలో పీపీఆర్ లో భాగంగా గొర్రెలకు మేకలకు వచ్చే పరుడు వ్యాధికి టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య పాల్గొని టీకాలు వేశారు. ఈ సందర్భంగా వెటరినరీ డాక్టర్ అఖిల మాట్లాడుతూ, పరుడు వ్యాధి అనేది మారుచూరి వైరస్ వల్ల గొర్రెలు మేకలకు వస్తుందని, ఈ వైరస్ సోకిన గొర్రెలకు మేకలకు ముక్కు నిండి నీరు కారడం, నోటి దగ్గర పుండ్లు రావడం, అలాగే రోగ నిరోధక శక్తి తక్కువ అవ్వడం వల్ల జంతువులు చనిపోవడం జరుగుతుందని అన్నారు. ఇలాంటి వ్యాధి సోకిన గొర్రెలకు మేకలకు రైతులు తప్పకుండా టీకాలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంచి రాజేశం, దయ్యాల నారాయణ, నగులపల్లి రవి, గొల్లెం నర్సింగ్, పూదారి శ్రీనివాస్, చేపియాల గణేష్, నేరల శేఖర్, ఉప్పులూరి గణేష్, పశు వైద్య కేంద్రం సిబ్బంది అనిల్, మసూద్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రుద్రంగి గ్రామంలో పీపీఆర్ వ్యాక్సినేషన్, అంటే తెలుగులో పారుడు రోగానికి వ్యాక్సినేషన్ టీకాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి గౌరవనీయులైన ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్ హాజరు కావడం జరిగింది. ఈ పారుడు రోగం ఏంటంటే, ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది. దాని పేరు మార్బరీ వైరస్. ఈ రోగం రావడం వల్ల జీవాలలో ముక్కు కారడం, వాటికి నోటి దగ్గర పుండ్లు రావడం, కళ్ళు ఎర్రబడడం, గిట్టల దగ్గర పుండ్లు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల వాటికి రోగ నిరోధక శక్తి తగ్గేసి మొత్తం అన్ని జీవాలు చనిపోవడం జరుగుతుంది. వీటిని నివారించడానికి అందుకే టీకాలు వేయించుకోవాలి. ఒకవేళ ఈ జీవాలు కనుక ఈ రోగానికి దగ్గరికి వస్తే అప్పుడు యాంటీబయోటిక్స్ ఉన్నాయి, ఇవన్నీ యాంటీబయోటిక్స్, యాంటీహిస్టమిన్స్, ఇవన్నీ వేసుకొని టీకాలు వేయించుకుంటే తగ్గుతుంది. అలాగే పరిశుభ్రం మొత్తం ఈ గొర్రెల కొట్టాలు ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. ఈ రుద్రంగి గ్రామంలో 3 రోజులు వేయడం జరుగుతుంది ఈ టీకాలు. సో అందరు గొర్రెలు మేకలు ఉన్న రైతులు ఈ టీకాలు వేయించుకొని మే పశు సంపదను కాపాడాలని వెటర్నరీ డిపార్ట్మెంట్ మేము కోరుకుంటున్నాం.